वेलकम टू ओपन टॉक अदि दशाब्दालुगा सागिन दोपिडी पीडन निरंकुशंगा सागिन निजाम पालन रक्तं पारिंचिन रजाकार्ल दौत्यान्नि एदिरिंचि अमरुलैन वीरुल त्यागं आदिवासी वीरुडु कोमरं भीमुनि चंपिन हंतक चरित्र इक पाठ्यांशाल्लो चेरनुन्न रक्त चरित्र असलु निजाम पालनलो नीति एंत निजाम सर्कार् नैजमेंटि ఆ రాణి ప్రేమ పురాణం ఈ ముట్టడికైన ఖర్చులు తారీఖులు దస్తావేజులు ఇవి కావో ఈ చరిత్ర కర్తం అంటాడు శ్రీశ్రీ నైలు నది నాగరికతలో సామాన్యుని జీవన పెట్టిది తాజ్ మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలు ఎవ్వరు వాడిదే నిజమైన చరిత్రాన్ని చాటాడు శ్రీశ్రీ చరిత్ర అంటే శ్రమజీవుల చరిత్ర చరిత్ర అంటేనే సామాజిక పురోభివృద్ధిలో పాటుపడిన వారిదే చరిత్ర కానీ పాలకులు రాసిందే చరిత్రగా చలమనే అవుతోంది వారు రాయించిందే నిజంగా నమ్మే పరిస్థితి దాపురించింది తాజాగా తెలంగాణ సర్కార్ నిజాం పాలనను కీర్తించడమే కాదు దాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడానికి ప్రయత్నిస్తోంది నిజాం నైజంలో నీతి ఉందని పలుకుతోంది నిజాం నవాబులు శతాబ్దాల పాటు తెలంగాణను పాలించారు వారి జాగీర్దారులు పల్లె ప్రజలను పీడించి పీడించి దోచుకుతున్నారు ఆ దోపిడీ పీడనతో నిజాం ఖజానా నింపారు నిజాం దోపిడీతో పల్లెలు తల్లడిల్లాయి అడుగు అడుగున నిరంకుశత్వం తాండవమాడింది నిజాం పాలనలోనే రజాకార్లు తెలంగాణలో పల్లెలపై పడి దొరికిన వాడిని దొరికినట్టు తెగ నరికారు ఆడవాళ్ల మానాలు తీశారు ఆడవాళ్ల బట్టలు ఊడదీసి బతుకమ్మ ఆడించారు ఇళ్ల మీద పడి అందిన కాడికి దోచుకుపోయారు అడుగు అడుగున రక్తం పారించారు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు ఆకలి కేకలతో తల్లడిల్లారు నిజాం పాలనతో యాతన పడ్డారు నిజాం నియమించిన జాగీర్దారులు ప్రజల సొమ్మును యథేచ్ఛగా కొల్లగొట్టారు ఆదివాసీల ఆకలి అడవి బిడ్డల రోదన చూసిన గిరిజనుడు కొమరం భీమ్ నిజాం పాలనను సవాల్ చేశాడు జల్ జమీన్ జంగల్ మీద ఆదివాసులకే హక్కు ఉండాలని గర్జించాడు సాయుధ పోరాటంలో ప్రజలను సంలీనం చేశాడు నిజాం పోలీసులతో ప్రాణాలకు తెగించి పోరు నడిపాడు ఆదివాసీల కోసం పోరాడుతున్న కొమరం భీముని నిజాం నవాబు కాల్చి చంపాడు నిజాం పాలనంతా నెత్తురు పారించిన చరిత్రే నిజాం పాలనంతా దోపిడీ పీడనలతో నడిచిందే అయినా తెలంగాణ సర్కార్ నిజాం పాలనలో మంచి ఉందంటోంది నిజాం పాలనను చరిత్రగా చెప్తామంటోంది నిజాం పాలనను పాఠ్యాంశాల్లో చేర్చడానికి ప్రయత్నిస్తోంది రక్త చరిత్రను సుచరితగా పరిచయం చేయాలనుకుంటోంది రక్తం పారించిన నిజాం చరిత్రను నీతిమంతమైన పాలనగా మనం పాఠ్యాంశాల్లో చదువుకోవాలా ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ గారు అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు సిపిఐ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వకిళభరణం కృష్ణమోహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు ముందుగా నిజాం పాలన మీద తెలంగాణ సాయుధ పోరాటం మీద పుస్తకం రాసిన ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి నిజాం పాఠ్యాంశాన్ని నిజాం చరిత్రని ఇక పాఠ్యాంశాల్లో పెట్టాలి అనేది తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఎలా తీసుకుంటారు నిజాం సర్కార్ గురించి పాఠ్యాంశాల్లో పెడితే అభ్యంతరం లేదు అదొక చరిత్ర అంటే అనే 225 సంవత్సరాలు పరిపాలించిన అసభ్యాయ వంశ చరిత్రను పాఠ్యాంశాల్లో పెడితే అభ్యంతరం లేదు కానీ ఏ చరిత్ర చెప్తారు ఏమని చెప్తారు అది ప్రశ్న ఎందుకంటే చరిత్ర చరిత్రగా ఉంటుంది చరిత్ర మనం ఎవరు కూడా తీసేయలేం కానీ ఆ చరిత్రలో జరిగినటువంటి వాస్తవికతను చరిత్రగా చెప్పితే ఈ జనరేషన్కు ఉపయోగపడుతుంది కానీ లేని అంశాలను ప్రస్తావిస్తే అది ప్రమాదం ఇప్పటికి 65 సంవత్సరాల క్రితం జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను విస్మరించినటువంటి పాలకులు అది ఏ పార్టీ అన్నా కానీ ఈనాడు కొత్తగా నిజాం పరిపాలన గొప్పది అని మరి ఆ పుస్తకాల్లో ఏం పెడతారో నాకు తెలియదు కానీ శ్లాఘించడం అది దురదృష్టకరం అంటే నిజాం పాలనను శ్లాఘించడం పోవటం అంటే తెలంగాణలో జరిగిన ప్రజా పోరాటాన్ని 4000 మంది అమరవీరుల త్యాగాలను సాధించుకున్న విజయాలను హైదరాబాద్ రాచరిక వ్యవస్థను కూల్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన వాస్తవికతను విస్మరించడం అందువల్ల చరిత్ర చరిత్రగా చెప్తే అభ్యంతరం లేదు కానీ చరిత్రను వకీకరించకూడదు నిజాం రాజును గొప్పవాడని చెప్పుకోవడం అది తప్పు నిజాం పాలన సమయంలో ఉన్నది ఉన్నట్టుగా చరిత్రగా పాఠ్యాంశాల్లో పెడితే అభ్యంతరం లేదు ఏదైనా పెట్టొచ్చు ఉదాహరణకు బహదూర్ షా ఇంగ్లీష్ పరిపాలన
గత చరిత్ర చక్రవర్తులు అన్ని మనం చెప్తున్నాం కదా ఔరంగజేబు పరిపాలన అన్ని చెప్తున్నాం కాబట్టి నిజాం కాలంలో ఏం జరిగిందో కూడా చెప్పాలి ప్రజలు ఎట్లా హింసించబడ్డారు ఎట్లా పోరాటం చేశారు ఎట్లా విముక్తి పొందారు అన్నీ చెప్తే మాకు అభ్యంతరం లేదు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టు నిజాం ప్రజల్ని ఎలా దోపిడీ చేశారు ఎలా రక్తం బారించారు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారు తర్వాత ప్రజలు తిరగబడిన వైనం ఇవన్నీ మీరు పాఠ్యాంశాల్లో పెడతారా లేదా మీ ముఖ్యమంత్రి గారు గాని వీళ్ళందరూ చెప్పినట్టు నిజాం ప్రభు ఎంత గొప్పవాడు తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారు అనేది మీరు పాఠ్యాంశాల్లో పెడతారా హైస్తే గారు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు గత 60 సంవత్సరాల నుంచి తెలంగాణ సాయుధ పోరాటం గాని రైతాంగ పోరాటం గాని ఆ సమస్య ఆ విషయాలన్నిటి కూడా చరిత్ర పాఠ్యాంశాల్లో గాని వాచకాలల్లో గాని ఎక్కడ కూడా పొందుపరచబడలేదు ఈ 60 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయంగా ఉండేటువంటి రీతిగా పాఠ్యాంశాలు ఉంటూ వచ్చేనే గాని 60 సంవత్సరాల కన్నా ముందు ఉండేటువంటి చరిత్ర అంశాలు మాత్రం ఎక్కడ ప్రస్తావించబడలేదు మేము 1950 సంవత్సరాల్లో మేము 2వ 5వ తరగతి 6వ తరగతి అవుతున్న రోజుల్లో మేము చరిత్రం చదివినాం తెలుగు వాచకం చదివినాం తెలుగు వాచకంలో స్పష్టంగా నైజాంకు సంబంధించినటువంటి సాయుధ పోరాట అంశాలు ఉన్నాయి అదే విధంగా ఆ రోజుల్లో అశోకుడు రోడ్ల పొంటి మంచి చెట్లు నాటిండు అనేటువంటి ఒక మంచి మంచి అంశాలు కూడా పాఠ్యాంశాల్లో చూసినాం బాబర్ చరిత్ర చదివినాం ఔరంగజేబు చరిత్ర చదివినాం ఇవన్నీ కూడా అక్బర్ చరిత్ర చదివినాం మొఘల్ సామ్రాజ్యాల యొక్క సామ్రాజ్యం చరిత్ర అంతగా చదివినాం కానీ గత 30-40 సంవత్సరాల నుంచి అంశాలు ఇక్కడ కూడా ప్రస్తావించబడలేదు ఇప్పుడు మనం కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మూలంగా ఉండేటువంటి ఒక చరిత్ర అంశాలు ఉన్నాయి దాని కాదని తెలంగాణ ప్రధాన అంశంగా ఉండేటువంటి రీతిగా ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎట్లుండే అంతకన్నా ముందు ఎవరు పరిపాలించారు ఆ అంశాలన్నీ కూడా పొందుపరిచేటట్టుగా పాఠ్యాంశాల్లో చేర్చుతామనేటువంటి ఒక మాట ఇప్పుడు ఏదో ఒక అంశాన్ని కాంటెక్స్ట్గా తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని మాట్లాడితే అది కూడా పాఠ్యాంశాల్లో ఉంటుందని భ్రమపడితే మాత్రం అది సరైనది కాదు ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా తెలుసు ఏ అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చాలి అనేటువంటి ఒక విషయం మీద బాగా రాటు తేలినటువంటి వాళ్ళు చరిత్రకారులు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చరిత్రకారులు సూచించినటువంటి రీతిగానే ఆ అంశాలను మాత్రమే పాఠ్యాంశాల్లో చేర్చడానికి అవకాశం ఉంటుంది రఘునందన్ గారు పెద్దలిద్దరు కూడా వారికి ఉన్నటువంటి అనుభవంతో చరిత్ర గురించి కొంత చెప్పినారు చరిత్రను చరిత్రగానే ఇంటర్ప్రిట్ చేయాల్సిన సందర్భం అంటూ వస్తే నిజాం పరిపాలనలో జరిగినటువంటి రజాకార్ల పోరాటం అంటే ఏదైతే జరిగిందో దాని గురించి ఏం రాయాలి ఏం చెప్పాలి తెలంగాణలో ఆడబిడ్డల్ని బతుకమలాడిచిన విషయాల గురించి చెప్పాలా లేదా గ్రామాల మీద పడి దోసుకున్నటువంటి సందర్భం లోపల నిజాం నవాబుకు పన్ను కట్టకపోతే ఆ గ్రామ చావిడీల దగ్గరికి తీసుకొచ్చి ఛాతీల మీద రాళ్ళెత్తి రాళ్ళు పగలగొట్టి లేదా వారికి ఇష్టారాజ్యంగా పరిపాలించినటువంటి నీచ పరిపాలన గురించి చర్చ జరగాల దేని గురించి జరగాలి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చరిత్రను చరిత్రలాగా చెప్పేలాగా లేవు నిజాం నవాబ్ పరిపాలన చాలా గొప్ప పరిపాలన అన్నారు అక్కడ ప్రజలకు అభ్యంతరాలు వస్తున్నాయి అభ్యంతరాలు వినబడుతున్నాయి ప్రజల వైపు అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి వారు చెప్పినారు నిజాం నవాబ్ గొప్ప సెక్యులర్ నవాబ్ అని చెప్తూ సెక్యులర్ రాజ్ అని చెప్తూ వచ్చినారు ఆయనకైనా తెలంగాణని సొంత స్వయం పాలన ఉండాలి అని చెప్పి ఆయన వదిలేసెళ్ళారని కూడా మనం మర్చిపోతా ఉన్నాం ఇక్కడ చాలా సందర్భం లోపల నిజాం నవాబ్ హిందువుల పట్ల ఏ రకంగా ప్రవర్తించినాడు మరి ఆ చరిత్రలో చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తే పిల్లలకి ఏ రకమైనటువంటి భావోద్రేకాలు వస్తాయి ఎట్లాంటి రకాలైనటువంటి మెసేజ్ని మనం ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనం ఆలోచించాల్సినటువంటి అంశం వస్తుంది సరే ఇక్కడ ఉన్న ఈ వేదిక మీద ఉన్న ఈ నలుగురం ఎవరైనా కూడా నిజాం నవాబ్ పరిపాలన చూడకున్నా ఆ రోజు చూసినటువంటి దాశరథ్ గారు ఏం చెప్పినారు నిజాం గురించి ఆ రోజు ఆ వారి నిజాం నవాబ్ పరిపాలన చూసిన కాళోజీ గారు ఏం చెప్పినారు బండి యాదగిరి ఏం చెప్పినాడు ఇవన్నీ చరిత్ర లోపల ఆల్రెడీ పుస్తకాలు వివిధ రూపాల లోపల కనబడతా ఉన్నాయి మరి వాళ్ళు చెప్పిన వాటినే యాజ్ ఇట్ ఈజ్గా పాఠ్యాంశాలు పెడితే అది ఏ రకమైనటువంటి మెసేజ్ పంపిస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఏదో రెండు బంగ్లాలు కట్టిండు బేగంపేటలో విమానాశ్రయం కట్టిండు లేకపోతే సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ కట్టిండు ఇదే అభివృద్ధి అని మేము చెప్పదలుచుకుంటున్నామని అనుకుంటే అభివృద్ధి వెనకాల ఎంతమంది శ్రమజీవుల శ్రమశక్తి ఉంది ఎంతమందిని దోసుకున్నారు ఎన్ని రకాలుగా పన్నులు వేసినారు ఎంతమందిని హింసిస్తే ఆ ట్యాక్స్ వచ్చింది అనేది ముందు మనం ఆలోచించాలి చాలాసార్లు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారే చెప్పారు భారతదేశం స్వతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు కూడా కొంతమంది ఇట్లే ఉండిరి ఏమన్నారంటే రైళ్ళు వేసిర్రు పోస్ట్ ఆఫీసులు పెట్టిర్రు పెద్ద పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిర్రు కాబట్టి బ్రిటిష్ వాడే మన తెలుగు వాళ్ళ కంటే మంచి వాళ్ళు అనేటువంటి వాదించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి వాళ్ళు గొప్పనా వీళ్ళు గొప్పనా డెవలప్మెంట్ కాదు కదా గొప్ప అస్తిత్వం గొప్ప అని చెప్తా ఉన్నారు ఇక్కడ మరి మన అస్తిత్వంలో చరిత్రలో ఏ రకమైనటువంటి చరిత్ర చెప్పాలి కాళోజీ గారు నిజాం గురించి చెప్పింది చెప్దామా దాశరథి గారు చెప్పింది చెప్దామా బండి యాదగిరి చెప్పింది చెప్దామా లేదా చంద్రశేఖరరావు గారు ఏం చెప్పాలనుకుంటున్నారో గదే పాఠ్యాంశాలుగా పెడతామా
और प्रताप रेड्डी गारु डिस्कशन प्रारंभिस्ते चाला स्पष्टंगा चेप्पिंरु चरित्रनु चरित्रलागा इंटर्प्रिट चेसेटुवंटि परिस्थिति राष्ट्र प्रभुत्वं दग्गर उंदा उंटे लेट इट बी पुट इन द पब्लिक डोमेन चाला मंदि उन्नारु पेद्दलु वयसु मीरिनोळ्ळु उन्नारु आ रोज रजाकलतोटि पोराडि इंका बतुकुन्नोळ्ळु ओकरिद्दरु उन्नारु अट्लांटोटि चर्चिंचंडि अदि चरित्र अंटे अप्पुडु मात्लाडुकुंदां दानि गुरिंचि కానీ మేం చెప్పిందే చరిత్ర మాకు నచ్చిందే చరిత్ర మన దగ్గర ఉన్న డ్రైవర్ కి యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు విరిగిపోతే బొక్కల దవాఖాన కట్టించి గొప్ప త్యాగం చేసిండు నిజాం నవాబు ఇదే చరిత్ర అని మనం చెప్పదలుచుకుంటే అది చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది అనేది చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు మీరు అవకాశం ఇస్తే నేను చెప్తాను నేను ఆ రోజు దాశరథి గారు ఏం చెప్పిరో చెప్తాం తెలంగాణ భవన్లో మేము పొద్దున్నేస్తే తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు మేమంతా పొద్దున్నేస్తే పిల్లలకు శిక్షణ తరగతులు చెప్పినాం ఏడ కూర్చొని చెప్పినాం కాలోజీ భవనం అని కూర్చొని చెప్పినాం అదే కాలోజీ గారు ఏం చెప్పిండ్రు అదే దాశరథి గారు ఏం చెప్పిరో చరిత్ర చెప్తా ఉంది కదా సుధాకర్ రెడ్డి గారు ఎందుకంటే మీరు నేనేదో చెడు చెప్పినట్టు తప్పు చెప్పినట్టు చెప్తలేను కదా పుస్తకాలలో ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను కొత్తగా పాఠ్య పుస్తకాలు ఇవాల తయారైతలేవు అవును కొత్తగానే తయారు చేస్తా ఉంటున్నారు మీరు 1947 మీరు కొత్తగా తయారు చేస్తాం అంటే ఒక పాఠ్య పుస్తకాలు సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అంశాలు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలనేటువంటి ఒక విషయం మీద బాగా రాటు తేలినటువంటి సుధాకర్ రెడ్డి గారు కానీ సుధాకర్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గాని హోమ్ మంత్రి గాని మీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే నిజాం చరిత్రను ఏ విధంగా చెప్తారు అనేది ఆల్రెడీ ఒక స్పష్టత ఉందో ఏమి చేర్చాలనో ఏ అంశాలైతే ప్రాధాన్యత క్రమంలో ఉన్నాయో ఆ అంశాలను మాత్రమే పాఠ్యాంశంలో తీర్చడానికి అవకాశం ఉంటుంది నేను అందుకొరకే ఉటంకించను మీరు ఏ అంశాలను ప్రాధాన్యంగా చూస్తారో నిజాం చరిత్రలో నిజాం గొప్పతనాన్ని మీరు చూస్తున్నారా లేకపోతే నిజాం పీడనను మీరు చూస్తున్నారా అనేది రోజు ప్రజలకు స్పష్టత వస్తుంది ఆనాడు ఉండేటువంటి ఒక చరిత్ర సాయుధ పోరాటం గాని రైతాంగ పోరాటం గాని అదే విధంగా నిజాం చేసినటువంటి ఒక కార్యక్రమాలు గాని ఇవన్నీ అంశాలు కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండేటువంటి రీతిగా ప్రజలు చైతన్యవంతులయ్యేటట్టుగా ఇయాల పిల్లలందరికీ ఆదర్శంగా ఉండేటట్టుగా అటువంటి పాఠ్యాంశాలు ఒకే మాట చెప్పండి ఒకే మాట చెప్పండి సుధాకర్ రెడ్డి గారు ఒక మాట వారి చర్చను మొత్తం డివైడ్ చేసి తీసుకోబోతా ఉన్నారు నిజాం చరిత్ర రాయాలంటే ఒక మాట నా మీరు వ్యాసాలు నువ్వు పుస్తకాలు రాసుకోవయా దాశరథి రాసిన పుస్తకం చదువుతున్నా అరే దాశరథి చెప్పింది వినాలి అంటున్నా దాశరథి ఏం చెప్పిండు సోషియాలజీ సైకాలజీ ప్రకారంగా ఏ అంశాలు ఏ తరగతిలో బోధించాలి అనేటువంటి వాటి మీద ఆ తరగతికి అనుగుణంగా ఉండేటువంటి సుధాకర్ రెడ్డి గారు మీతో ఏకీభవిస్తున్నా మీరు సైకాలజీ అన్నారు బాలికల సైకాలజీ చూస్తే నిజాన్ని ఏ కోణంలో మీరు ప్రతిబింబించబోతున్నారు అనేది అర్థమవుతా ఉంది నిజాంకు సంబంధించింది మేడం ఆ రోజుల్లో తెలంగాణ కోణంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచి దాన్ని ఆదర్శంగా తీసుకోమనేటట్టుగా ఇలా పాఠ్యాంశాలు ఉంటాయి తప్ప అంటే నిజాం అభివృద్ధి మీదే పాఠ్యాంశం ఉంటదంటారు మేము అదే చెప్తున్నామండి కదా ఏదైతే సరి అయినటువంటి సముచితంగా ఉంటుందో ఆ అంశాన్ని మాత్రమే పొందుపరుస్తాము ఇంకా రైతాంగ పోరాటం ఉన్నది ఇలా బైరంపల్లిలో ఒకే రోజు 70 మంది చనిపోయినటువంటి కౌదంతా ఉన్నది అటువంటి సాయుధ పోరాటం కూడా ప్రస్తావిస్తా అంటాం దాశరథి అనేటువంటి వ్యక్తి చెప్పిన ప్రతి మాటను మనం ప్రతి సందర్భంలో ఉటంకిస్తూ ఉంటాం నేను వేరే పుస్తకాలు తీసుకురాలే సుధాకర్ రెడ్డి గారు రఘునందన్ రావు గారి సొంత కవిత్వం కాదు దాశరథి గారు రాసిన పుస్తకమే తీసుకొచ్చిన నా తెలంగాణ కోటి రతనాల వీణా అని మనం రోజు పొద్దుగాల చెప్తున్నటువంటి ఏ దాశరథి సూక్తి ఉందో అదే దాశరథి నిజాం గురించి ఏం చెప్పిండో అదే మొదటి పేజీలో చెప్పండి అని అడుగుతా ఉన్నాం అది మాట్లాడుతుంటే చరిత్రను వక్రీకరించి చరిత్రకారులు చెప్పింది కాదు మాకు పాఠ్య పుస్తకాల్లో ఏం చెప్పాలో మీరు కేసీఆర్ గారు కాదు పాఠ్య పుస్తకాలు చెప్పాల్సింది దాశరథి ఏం చెప్పిండో కాలేజ్ ఏం చెప్పిండో రాయండి అని అడుగుతా ఉన్నాం మేము ఎందుకు రాయరు అని అడుగుతా ఉన్నాం నా తెలంగాణ కోటి రతనాల మీద అరే ఒక్క నిమిషం వినాలి అంటున్నా యూ కెనాట్ డివైడ్ ద డిస్కషన్ లైక్ దిస్ అరే వినాలి అంటున్నా ఇట్లా అరవడానికి ఇదే అసెంబ్లీ కాదు వినాలి అంటున్నాం మేము అజిత గారు నా తెలంగాణ కోటి రతనాల మీద అని చెప్పింది దాశరథి గారు అవునా కాదా చెప్పండి
ప్రతి ఒక్కరి వ్యవస్థలో ప్రతి ఒక్క రాజరికంలో నేను అంశం మీద మాట్లాడతాను టీచర్ సుధాకర్ రెడ్డి గారు దాశరథి గురించి మాట్లాడాలి నేను చాలా స్పష్టంగా నేను చెప్పాలనుకుని చెప్పిన తర్వాత వాళ్ళని మాట్లాడమనండి లేదు వారు అట్లే మాట్లాడుతారంటే ఓకే లెట్ హిమ్ కంటిన్యూ మేము కూడా అట్లే మాట్లాడుకుంటూ పోతాం చెప్పండి నేను చాలా స్పష్టం వారి అభిప్రాయం వారు చెప్పిన తర్వాత మమ్మల్ని మాట్లాడనీయండి ఎందుకంటే గోల అరే ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడింది ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడతారు మీరు రెండోసారి ఎందుకు వస్తున్నారు ఏం చెప్పిండు దాశరథి అనే చెప్తా ఉన్నా పొద్దున్న లేచేసి చెప్తున్నాం కదా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి మరి ఎందుకు వస్తున్నారు మధ్యలో ఎందుకు వస్తున్నారు మీరు అన్ని అన్ని కూడా చరిత్రలో భాగమే మీరు చెప్పండి రఘునందన్ గారు ఒక్క చెప్పేసాడు ఇది ఒక విషయం వరు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు దీంట్లో మీకు చర్చ వచ్చేది కాదు నా అభిప్రాయం ఏమిటంటే చరిత్రలో పెట్టవచ్చు అంతేకంటే ముఖ్యంగా అందరం కూడా ప్రశ్నించాల్సింది ఏమిటంటే ఆ పఠ్యాంశంలో ఏం పెట్టబోతున్నారో ప్రజల ముందు చెప్పండి కానీ సుధాకర్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు అభివృద్ధి నిజాం చేసిన అభివృద్ధి కూడా పెడుతున్నారు చెప్పండి తర్వాత ఏం పెట్టబోతున్నారు మనం తెలియకుండానే మనం తగాద పడితే లాభలేదు ఏం పెట్టబోతున్నారు రాయబోతున్నారు కృష్ణమోహన్ గారు చెప్పండి ప్రభుత్వం ఒక చర్చను పెడితే బాగుండేది ఎందుకంటే ఈ అంశాలు ఉన్నాయి ఇవి మేము పెట్టాలని ఉద్దేశం మాకుంది మన తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి ఒక కమిటీ వేస్తున్నాం ఆ కమిటీ ముందు చరిత్రకారులు విఘ్నులంతా కూడా మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయండి అనేటువంటి మాట అంటే బాగుండేది అది ఏం పెడతారనేటువంటిది ఇప్పటివరకు రహస్యంగా ఉంది ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని ఆధారంగానే మనం ఇప్పటివరకు మాట్లాడుతూ ఉన్నాం మేమేమంటున్నామంటే ఇవాళ దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు కొమరం భీము లాంటి వాళ్ళు లేకపోతే చాగల ఐలమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఈ నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసి బందగి లాంటి వాళ్ళు దొడ్డు కొమరయ్య లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మతానికి కూడా మనం ఆపాదించాం వీళ్ళందరూ కూడా బలైనటువంటి పరిస్థితులను మనం గమనించాం వారి చరిత్ర పెడతారా లేదా ఆ చరిత్ర మనకు కావాలి త్యాగాల చరిత్ర మనకు కావాలి మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా చరిత్ర ఉండాలి తప్ప నిజాం అభివృద్ధి ఏందండి కృషి వాళ్ళు ఆంగ్లేయులు కూడా చాలా అభివృద్ధి చేశారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారండి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుకోవడానికి అనేకమైనటువంటి అభివృద్ధి పేరిట శ్రమను దోపిడీ చేసి నిర్మాణాలు చేశారు దాన్ని చరిత్రకి ఇప్పించడం ఈనాడు సమంజసం కాదు కృష్ణభవన్ గారు మీ నాయకులు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు కూడా వి హనుమంతరావు గారు గానీ షబ్బీర్ అలీ గానీ వీళ్ళు కూడా నిజాంని పొగిడారు నిజాంని ఏ సందర్భంలో పొగిడారు ఏమని పొగిడారు దాదాపు నెల క్రితమే అదే అంటున్నాం ఇప్పుడు నిజాంను పోవడం అంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం నేను మా పార్టీ దృష్టి కాకుండా నేను కూడా ఒక తెలంగాణ వాదిగా నేను ఏం మాట్లాడుతూ ఉన్నానంటే అభివృద్ధి కాదు ప్రధానం ఆత్మగౌరవంతో పోరాటం చేశాం అమరులుగా ఈ యొక్క రాష్ట్ర నిర్మాణం కోసం ఈ జాతి విముక్తి కోసం పోరాటం జరిగినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది ఆ చరిత్ర ఇవాళ పాఠ్యాంశాల్లోకి వస్తే రేపు మనం అందరం కూడా మార్గదర్శకంగా ఉంటుందే తప్ప మీరు నిజాం అంటే వారు ముఖ్యమంత్రి గారు ఇటీవల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మాట్లాడుతూ నిజాం గొప్ప ప్రభువు మంచి పరిపాలన సాగించాడు అనేటువంటి విధంగా మాట్లాడారు అది ఏ విధంగా మాట్లాడారు రాజకీయ కోణంలో మాట్లాడారా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా అయినా మేయర్ పీఠం దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినాడా ఒకటే మాట్లాడతాం నాకు అవకాశం ఇవ్వండి ఇవాళ రాజకీయ కోణంలో మాట్లాడితే చరిత్రను వక్రీకరించడం సరైనటువంటి పద్ధతి కాదు ఎన్నికల్లో గెలవడానికి ఒక్క మేయర్ పీఠం పోతే మనకు పోయేది ఏం లేదు ముఖ్యమంత్రి గారు వారి ఆస్థానంలో కూర్చుంటారు ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుంది కానీ చరిత్రను పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా ఇంత పోరాటం చేసి ఇంత అమరత్వంతో
ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే మళ్ళీ నిజాముకు సంబంధించినటువంటి చరిత్రను తీసుకొచ్చి గ్రంథస్థం చేస్తాం, పాఠ్యాంశాలుగా పెడతాం, మీరు చదువుకోవాలనేటువంటి సందేశం పోతా ఉంది, సంకేతం పోతా ఉంది. కాబట్టి ఇవాళ ఇంత వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి దీని విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఇంకొకటి కూడా చెప్పండి. ఇప్పుడు నిజాం పాలన గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో ఎందుకు తెలియదు, నాకు తెలియదు. అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే, మేము చాలా కాలంగా మేము ప్రస్తావిస్తున్నాం, మీటింగ్లు కూడా చెప్తూ రాస్తున్నాము, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ తెలంగాణకు జరిగిన అన్యాయాలు అవి సామాజికంగా జరిగినాయని, సాహిత్యపరంగా జరిగినాయని, లేకపోతే మన భాషకు యాసకు అన్నీ జరిగినప్పుడు నేను అనేక సందర్భాలు ప్రస్తావించాను, ప్రకటించాను, చెప్పాను. అన్నిటికంటే ఏనాడు కూడా ఒక్కసారి కూడా చాకల ఈలమ్మ గురించి చెప్పారు, దొడ్డి కుమారయ్య గురించి చెప్పారు, మేము అధికారంలోకి వస్తే చాలా సంతోషం విడిగారు. కానీ 4,500 మంది ఈ గడ్డ మీద ఒరిగిపోయారే, దేనికోసం ఒరిగిపోయారు ఎందుకు చెప్పట్లేదు? 4,500 మంది కాదు, ఆ 4,000 మంది ఒరిగిపోవడానికి చాకలి ఐలమ్మ లాంటి వీరులుగా తయారు కావడానికి ఒక మహోద్యమం జరిగింది, మహానేతలు వచ్చారు. తెలంగాణ గర్వించగలిగిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఒరిగిపోయిన రావినారెడ్డి, బద్దమల్లారెడ్డి, మగ్ధుమయ్యూరు, వాళ్ళ గురించి ప్రస్తావించట్లేదు. మండిపోతుంది హృదయం. ఎందుకంటే ఎవరెవరో పేర్లు తెచ్చి ఈ హైదరాబాద్ నడిపొడ్డున విగ్రహాలు పెట్టారు, దాన్ని మాట్లాడలేదు. రావినారెడ్డికి హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి గలమెత్తిన రాజకీయాలు శ్రీకారం చుట్టిన వ్యక్తి రావినారెడ్డి, ఆ చరిత్ర లేదు. అదేవిధంగా 4,500 మంది ఒరిగిపోయిన వాళ్లకు విగ్రహాలు లేదు, స్థూపం లేదు, ఏది లేదు, పట్టించుకునే నాదుడు లేదు. ఈనాడు లేదు, ఈనాడు ఏమనంటే తెలంగాణ పోరాటం అంటే చాకలయ్యలమ దొడ్డి కొమరయ్య బందగిని భీమి కొరమే కాదు, ఉద్యమం లేకపోతే ఈ నాయకులు లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళంతా మా వాళ్ళే, మేము సృష్టించాను, మా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ అంతకంటే 4,500 మంది అమరులైన వాళ్ళు ఉన్నారు, చిత్రహింసలు గురైన వాళ్ళు ఉన్నారు, 10,000 మంది కంపల్లో పడే తొలి కొడితే చిత్రహింస నుంచి ఇప్పటికి బారన్నారు, లేరన్నారు, ఉన్నారు. నేను కల్లార చూసిన వాడిని, అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న వాడిని చూస్తాను. కాబట్టి ఈనాడు అటువంటి చరిత్రను కనుక ఈనాటి తరానికి ఒక విషబీజంలాగా నూరిపోస్తామంటే మాత్రం తెలుగు గడ్డ పోదు, తెలంగాణ ప్రజలు సహించరు. రఘునందన్ గారు, రఘునందన్ గారు మాట్లాడినారు. రఘునందన్ గారు, నేను చాలా స్పష్టంగా డిస్కషన్ తీసుకుపోతా ఉంటే కొంతమంది వ్యక్తులకు నచ్చట్లేదు. వ్యక్తుల అభిప్రాయాలు కొనసాగించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము మాట్లాడిన తర్వాత గంట అవకాశం ఇస్తే గంట మాట్లాడుకునేది, అభిప్రాయాల్ని గౌరవించకుండా చర్చలు నడపడం అనేది ఎవరికైనా ఇబ్బందికరం. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసిన దాశరథి రాసిన మొదటి లైన్లను రేపు నిజాం చరిత్ర రాస్తున్నప్పుడు ముందు మాట ఉంచడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఉంటే మనం అవి ఉంచుదాం. చరిత్రలో ప్లస్ ఉంది, మైనస్ ఉంది, రెండు చెప్పండి. వారు చెప్పారు అశోకుడు రోడ్డుకు ఇరువైపు గల చెట్లు నాటించినని మేము చిన్నప్పుడు చదువుకున్నామని. అశోకుడు తర్వాత ఏం చేసినా కూడా చరిత్రలు చెప్పారు, ఇవి కూడా రాయాలో అంటున్నాం మనం. ఏంది దాశరథి చెప్పింది రాయండి, కాలువ చెప్పింది కూడా రాయండి అని అడుగుతా ఉన్నాం. అడుగుతుంటే అంత బాధపడాల్సింది ఏముంది? నిజాం బొక్కల దవాఖాన కట్టించు, నిజాం ఛాతి దవాఖాన కట్టించుడని అరే చెప్పుతున్నప్పుడు అని చెప్తున్న నాయకులకి మళ్ళీ ఎందుకు మధ్యలో సుధాకర్ రెడ్డి గారు మీరు అన్నారు నేను ఉపాధ్యాయునిగా పనిచేసిన అన్నారు, పద్ధతి ఉందాం. ఎముకలను నుసి చేసి పొలాలను దున్ని భోషానములను నవాబునకు స్వర్ణమును నింపిన రైతుదే తెలంగాణము రైతుదే అన్నాడు. ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ కోటి రతనాల వీణాని దాశరథి చెప్పిండు. అది రాసి పిల్లలకు చెప్పుర్రు అంటున్నాం, అది చెప్పుదామా వద్దా అని అడుగుతా ఉన్నాం. దాని మీద చర్చకు వస్తే ఎందుకు డిస్కషన్ అంతా డివేట్ కావాలి, ఎందుకు గొడవ జరగాలి? వారు చెప్పిన చరిత్రకారుల గురించి మాట్లాడుకుందామని మాట్లాడుకునేటువంటి ఓపిక ఉండాలి ప్రభుత్వానికి. చరిత్ర అంటే నాణ్యాన్ని ఒకటే సైడ్ చూపించేదే చరిత్ర అని కాదు, రెండు సైడ్లు చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా? ఎందుకు చచ్చిపోయింది దొడ్డి కొమరయ్య? ఎందుకు ఇవాళ మనం జూబ్లీ హిల్స్లో దొడ్డి కొమరయ్య భవన్ కట్టిస్తా అంటున్నాం? ఎందుకు చాకలైలమ్మ విగ్రహాలు పెడతా అంటున్నాం? ఎవరికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినరు? ఏ కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడినరు? లేకపోతే ఏ నిజాం నవాబుకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినరు అనేది రెండు కూడా చెప్పేటువంటి చరిత్రలు ప్రజల ముందుకు తీసుకురండి అని అడుగుతా ఉన్నాం. అది డిస్కషన్లో మేము నేను చెప్పబోతుంటే దానికి అంత డిస్కషన్ అంతా డీవియేట్ చేయాల్సిన అవసరం లేదనేది మాత్రమే నేను సుధాకర్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. వారు చెప్పేటువంటి అంశాలు ఏమైనా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం, మేం చెప్పేది కూడా వినేటువంటి ఓపిక వారికి ఉండాలని అడుగుతా ఉన్నాం. మేము చెప్పమనండి వారిని, మేము చెప్తాం సమాధానం దానికి. ఓపెన్ టాక్ లో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ సుధాకర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, నిజాం గొప్పవాడు అభివృద్ధి చేశాడు అని గనక మీరు చెప్తే పోరాటం చేసిన తెలంగాణ ప్రజలది తప్పవుతుంది, లేదా తెలంగాణ సాయుధ పోరాటం గురించి, తెలంగాణ పోరాట చరిత్ర గురించి, ఒక మహోజ్వల చరిత్ర గురించి మీరు చరిత్రలో చెప్తే నిజాం తప్పవుతాడు. ఈ రెండిట్లో మీరు ఏది చెప్పబోతున్నారు, ఎలా చెప్పబోతున్నారు? ఇద్దరు మంచోళ్ళు, రెండు కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలరు? నిజాం కేంద్రంగా ఉండేటువంటి రీతిగా పాఠ్యాంశం ఉండదు. నిజాం చరిత్రనే పెడతామని చెప్పి చెప్పారు. వినండి, దానికి జోడించేటువంటి అంశాలు వస్తాయి తప్ప తెలంగాణ చరిత్ర అనేది రాలేదు. నిజాం చరిత్రనే పాఠ్యాంశాలుగా పెడతామని. మౌలికంగా ఇప్పుడు మేము చెప్తున్నటువంటిది ఏమిటంటే, 56 నుంచి ఇప్పటి వరకు చరిత్రాంశాలలో కానీ వాచకాలలో కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి యొక్క అంశాలే మనం చదువుతూ వచ్చినాము. ఇక నుంచి పాఠ్యాంశాలలో 56 కన్నా ముందుండేటువంటి యొక్క తెలంగాణలో జరిగినటువంటి యొక్క అంశాలను ప్రాతిపదిక చేసుకొని చరిత్రాంశాలు ఉంటాయి, వాచకాలలో ఉంటాయి అనేటువంటి యొక్క మాట చెప్తున్నాం. ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వమే అది స్పష్టంగా. మీరు ముఖ్యమంత్రి గారు రెండు మాటలు పట్టుకొని దాన్నే మొత్తం అనుకుంటే ఎట్లా నడుస్తుందండి? ముఖ్యమంత్రి కాదు పాఠ్యాంశాలు రాసేది. పాఠ్యాంశాలు రాసేది మన రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేది ఉంటుంది. దాంట్లో ఏ పాఠ్యపుస్తకం ఏ తరగతికి ఎట్లుండాలి అనేటువంటి దాని మీద సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్కి అనుగుణంగా పాఠ్యాంశాలు ఉంటాయి. ఈ సిలబస్ రూపకల్పన చేసేది, పాఠ్యాంశాలు రాసేది అంతా కూడా చరిత్రకారులు రాస్తారు, ప్రొఫెసర్లు రాస్తారు, ఉపాధ్యాయులు రాస్తారు. ఆ ఉపాధ్యాయులు రాసట్లో వారికి ఇచ్చేటువంటి యొక్క సందేశం ఏమిటంటే, 56 కన్నా ముందుండేటువంటి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో ఆ చరిత్ర అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తారు. కాబట్టి దాంట్లో వచ్చేటువంటిది పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టుగా. ఎందుకంటే ఆదిత్య గారు, నేను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిని. బద్దం ఎల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎట్ల బాధ్యతలు నిర్వహించాడు, అంతకన్నా ముందు రాజేశ్వరరావు గారు ఎటువంటిది అనేటువంటి ఒక విషయం మీద ఆ ప్రాంతం అంతా ఉన్నటువంటి వాడిని. అంతేకాకుండా మా ఫాదర్ రజాకర్ల మూమెంట్లో చనిపోయినటువంటి ఒక వ్యక్తి, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. కాబట్టి రజాకర్లు ఎవరు, నైజాం ఏమిటి అనేటువంటి ఒక విషయం మీకు తెలుసు. మీరు రాయబోయే చరిత్ర అలా చెప్పాలి, ఆ చరిత్ర ఆ విధంగా రాయబడేటువంటి ఒక చరిత్రలో. అందుకొరకే మేము గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేడం. ఎవరో ఒకరు ఎయిర్ కండిషన్లో కూర్చున్నటువంటి ప్రొఫెసర్ కాదు పాఠ్యపుస్తకాలు రాసేది, తరగతి గదిలో బోధించేటువంటి ఒక టీచర్, చరిత్ర తెలిసినటువంటి ఒక టీచర్ ఆయన రాసినట్టయితేనే నిజమైనటువంటి ఒక పాఠ్యాంశంగా ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక. కేవలం ముఖ్యమంత్రి గారు మాత్రం ఇగో ఈ అంశాలకు మాత్రం ప్రాధాన్యత ఉండాలనేటువంటి ఒక విషయం మీద అనొచ్చు, కానీ దాన్ని ఏ తరగతిలో ఏ అంశంలో పొందుపరచాలనేటువంటిది చేసేటువంటి వాళ్ళు మాత్రం ఉపాధ్యాయులే ఉంటారు. కాబట్టి ఆ రకంగా వస్తుంది తప్ప మనం కేవలం ఒక్క అంశాన్నే ప్రాధాన్యత తీసుకొని నిజాంజే మొత్తం అనేటువంటి రీతిగా పాఠ్యపుస్తకం తయారు కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక మంచి అంశాలను, ఎందుకంటే విద్యార్థులలో మంచి అంశాలను బోధించేటువంటి రీతిగా, మంచి అంశాలు అలవరుచుకునేటువంటి రీతిగా ఆ విధంగా పాఠ్యాంశాలు ఉంటాయి తప్ప ఏకపక్షంగా ఈ విధంగా మాట్లాడేటువంటి రీతిగా మాత్రం పాఠ్యపుస్తకాలు తయారు కావు. ప్రతాప్ రెడ్డి గారు, అలా సాధ్యం అవుతుందా? ఒక పక్క నిజాం అభివృద్ధి, ఒక పక్క తెలంగాణ సాయుధ పోరాటం, ఈ రెండింటిని మీరు చరిత్రలో ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సాధ్యం అవుతుందా బ్యాలెన్స్? భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో 1857 తర్వాత అది ప్రారంభము, చివరి అంకం తెలంగాణ సాయుధ పోరాటం. అది సాయుధ పోరాటం, ఇది సాయుధ పోరాటం. అందులో పాల్గొన్న వాళ్ళు లక్షలాది మంది మరణిస్తే ఇక్కడ వేలాది మంది మరణించారు. కాబట్టి ఇంత చరిత్ర కలిగినటువంటి చరిత్రను మన చరిత్రలో పాఠ్యపుస్తకాల్లో లేదు. అది బోధించడం వల్ల కమ్యూనిస్టులకే కాదు, తెలుగు గడ్డకు, తెలంగాణ ప్రజలకు, రాబోయే భావి తరాలకు ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది, మంచి వ్యక్తులుగా తయారు చేస్తుంది. అది ఉండాలని మా కోరిక. ఏం పెడతా తెలియదు. ఏదైనా సరే, నిజాముర పొగడ్తలతో జరిగిన ఉద్యమాన్ని వక్రీకరించే, కించపరిచే పద్ధతుల్లో ఆనాటి నాయకులు చరిత్రను పెట్టకుండా ఉంటే దాని మీద మాత్రం పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఆ పెట్టే పాఠ్యాంశాలను కూడా ప్రజల ముందుగా ప్రకటించేసి దాని మీద కొంత చర్చ జరగటం అవసరము. అధికారం ఉంది కాబట్టి దాన్ని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాని డిబేట్గా రీజనల్ వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాతనే, ఒక రూపానికి వచ్చిన తర్వాతనే పాఠ్యాంశంలో చేర్చారు. కృష్ణమోహన్ గారు చెప్పండి. సంశయము సందేహాలు వస్తున్నాయంటే,
తెలంగాణ రాకముందు జరుపుకొని తెలంగాణ వచ్చినాక దాన్ని విస్మరించిన పరిస్థితి మనం చూసాము. విమోచన దినాన్ని జరుపుకోకపోతే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎదిరించి కృష్ణమోహను విమోచన అంటాడు, ఇంకో ఆయన విద్రోహం అంటాడు. ఒక నిమిషం ఇదే అండి, కాదా నిలిన వాళ్ళకి మాకు అవకాశం మాట్లాడండి సుధాకర్ చెప్పండి. కృష్ణమోహన్ ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వాన్ని తీసుకుందాం, విమోచన దినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని మీద అనేక సందర్భాల్లో ఆనాడున్నటువంటి ప్రభుత్వాలను ఎదిరించైనా విమోచన దినాన్ని టీఆర్ఎస్ నాయకత్వం జరిపించినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో కూడా జరుపుకోవడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది, కాబట్టి వాళ్ళు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో విమోచన దినాన్ని జరుపుకో, మరొక వైపు ఏమో నిజాం రాజు గొప్ప ప్రభు అంటారు. కాబట్టి మీరంతా కూడా అన్న ఒక్క నిమిషం చెప్పండి. మా ప్రభుత్వం కాదు అది, అది సీమాంధ్ర ప్రభుత్వం, మాకు సంబంధం లేదు. మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మేము అనేది ఏంటంటే యథా రాజా తదా ప్రజ. ఇవాళ ఏ పాఠ్యాంశాలు రాసేవాళ్ళు, పాఠ్యాంశాలు రాసే వాళ్ళు ఎవరున్నా ఏం రాయాలా ఏం పెట్టాలని చెప్పేటటువంటి నాయకుడు మాకు ఒక నిమిషం అవకాశం ఇవ్వండి. పాఠ్యాంశాలు ఏం పెట్టాలని చెప్పేటటువంటి నాయకుడు మధ్యలో ఏది ఉంటే అదే పాఠ్యాంశం తయారైతే అక్కడ గొప్ప రాజు అని చెప్తున్నప్పుడు గొప్పగానే రాసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మొత్తం ఈ రక్త చరిత్రనే భస్మీపటలం చేసేటటువంటి చరిత్రనంతా కూడా పూర్తి భస్మీపటలం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయతో ఈ ప్రభుత్వానికి మేము కోరుతున్నది ఏంటంటే చరిత్రను చరిత్రగా చెప్పండి. ప్రతాప్ రెడ్డి గారైనా రఘునందన్ రావు గారైనా ఎవరైనా కోరుకున్నది అదే, చరిత్రను చరిత్రగా చెప్తే సరిపోతుంది. అంతేగాని వాళ్ళు చేసినటువంటి గొప్పతనాన్ని మాత్రమే మీరు చరిత్రలో చెప్పి రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తే మనల్ని మనమే భూస్థాపితం చేసుకున్న వాళ్ళం అవుతా అనేటువంటి వాస్తవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గమనించాలని సూచన చేస్తా ఉన్నాం. ఇప్పుడు మాట్లాడిన తర్వాత నాకు సందేహం కలుగుతుంది. ఈ పాఠ్యాంశాల్లో వరన్నట్టు సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చినది విమోచనమా విలీనమా విద్రోహమా ఏమిటా అంటున్నారు. నాకు ఏ పదమైనా అభ్యంతరం లేదు, కానీ ఒక్కటి చెప్పండి, 1948 సెప్టెంబర్ 17 నాడు అంతకు పూర్వం ఏ పరిపాలన ఉంది, ఏ రాజ్యం ఉన్నది, 48 తర్వాత సెప్టెంబర్ తర్వాత ఏ దేశంలో చేరింది, ఇది వాస్తవం కాదా? ఆ జరిగిన సంఘటనను గుర్తిస్తారు లేదా? రేపు పాఠ్యపుస్తకాలు ఏమైనా రాస్తారు, పెడతారా పెడతారా, అది ఏ పదం పెడతారు పెట్టడం ఇష్టం. ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైంది, 225 సంవత్సరాల ఆసంజాయి రాచరిక పరిపాలన పోయింది అని పెడతారా లేదా? వెరీ సారీ టుడే, బట్ ఐఎమ్ సమ్హౌ డిసప్పాయింటెడ్ విత్ ద వే విచ్ యు హావ్ కండక్టెడ్ ద డిబేట్. మాట్లాడడానికి అవకాశం ఇస్తే అందరికి సమానంగా ఇస్తే వినండి, చర్చలు నేనేమంటున్నాను తర్వాత మీరు కాసేపు రివైండ్ చేసుకొని చూడండి ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని. వారినే మాట్లాడించదలుచుకుంటే ఒకరినే కూర్చోబెట్టుకొని వారి పాఠాలే చెప్పుకోండి, వారి పాఠాలే చెప్పుకోండి. దేనికి టార్గెట్? అరే పెద్ద ఆయన మాట్లాడితే చరిత్ర చెప్తే వినడానికి ఓపిక లేనితో ఏం చరిత్ర మాట్లాడతాడు? మాకే తెలుసు, మేమే పంతుల్లో మేమే రాస్తాం చరిత్ర అని చెప్తే ఇంకేవాడు వింటాడు? వీళ్ళకి నిజాం గొప్పవాడని చంద్రశేఖరరావు గారు చెప్పారు కాబట్టి దాన్నే చర్చించారంటే చర్చించుకోండి. దానికి మేమందరం ఎందుకు చర్చలకు వచ్చేది? ఇంకా చరిత్ర అనేది చరిత్రలాగా చెప్పండి అని చెప్తున్నారు వారు. ప్రతాప్ రెడ్డి గారు నేను అదే డిస్కషన్ ప్రారంభించిన మొత్తం మేం చెప్పిందే భజన కొట్టిన మీరంటే మీరు కొడతానే ఉన్నారు కదా, మేమెందుకు కొట్టాలి భజన? యూఆర్ నాట్ హియర్ టు డూ వాట్ ఎవర్ యూ సే. మీరు భజన కొట్టమంటే కొట్టడానికి మేము ఇక్కడికి రాలేదు. చరిత్రను చరిత్రలాగా చెప్పండి అని అడుగుతా ఉన్నాం. 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని మీ నాయకుడు స్పీచ్లు ఇచ్చిండు, ఎందుకు జెండాలు ఎగిరేయలేదు? తెలంగాణ అంతా ఎందుకు అధికారికంగా జరపలేదు? అది తెలంగాణకు స్వతంత్రం వచ్చిన దినమని రాసే ధైర్యం ఈ సుధాకర్ రెడ్డి గారికి ఉందా? చరిత్రలో రాపించి పెట్టిస్తాడా ఇలా పెట్టాడనే చెప్పానండి. దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఏదో అనవసరమైన విషయాలకు పోతా ఉంటారు. ప్రొడక్టివిటీ ఉందా మీరు రాసే పుస్తకాలలో? మీరు రాసే సోషల్ స్టడీ చరిత్ర కాకుండా సైన్స్లో ఏమైనా మార్పులు వస్తాయా? ఏ రకమైనటువంటి చరిత్ర? ఎంతసేపు ఆందోళన తిట్టుకుంటేనే పరిపాలన కొనసాగిద్దామా? లేదు, విద్యార్థులకి ప్రొడక్టివిటీ వైపు ఏమైనా తీసుకుపోతా ఉన్నామా? కంప్యూటర్ గురించి ఏం చెప్తా ఉన్నాం? అన్ని మేమే చెప్తాం సార్, వినాలే మీరు.
భరించాలి, పాలిస్తున్నారు కాబట్టి ప్రజల బాధ వినాలి, వినకపోతే మిమ్మల్ని కూడా నిజాం నవాబు లెక్క గోల్కొండ గోరి కింద పెడతారు ప్రజలు. ఏం చెప్పలే బండి యాదగిరి చెప్పింది, పైసలు ఇచ్చి దోచుకున్నారు, మీరు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు 10,000 ఓట్లు. అందుకనే చూద్దాం తొందర ఎందుకు పడతారు, కానీ రాజకీయాలు అసెంబ్లీలో మాట్లాడతారు కదన్న, చరిత్ర మాట్లాడేటప్పుడు అన్న చరిత్ర వినుండ్రి. మిగతా వాళ్ళకి సుధాకర్ రెడ్డి గారికి తేడా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. మిగతా వల్ల కూడా నువ్వు కూడా చర్చ డివేట్ చేస్తే ఎట్లన్నా, అది కరెక్ట్ కాదనేది మాత్రం నేను సుధాకర్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్పాను. ప్రొడక్టివిటీ వైపు పోతున్నటువంటి సిలబస్ మనం పెంచబోతా ఉన్నామా, విద్యార్థులకి భవిష్యత్తులో ప్రొడక్టివిటీ రావాలి, ఇంప్రూవ్మెంట్ రావాలి, ఐటీఐ ఎడ్యుకేషన్ ఎటుపోతా ఉంది, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ఎటుపోతా ఉంది, ఎందుకు నిజాం చరిత్రని కొత్తగా మనం తీసుకురావాలనుకుంటున్నాం. తెలంగాణ కంటే ముందు వారు చెప్పిండ్రు 1956 నిజాం చరిత్ర అంటున్నారు. ప్రతాప్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, అసలు ఏం జరిగింది అనేది ఆ టైంలో ఇప్పటి వరకు కూడా ఒక చీకటి మరుగున ఉండిపోయింది. మనమందరం కూడా ఒకటి గమనించాలి, ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన మాటలు కాదని సిలబస్ రాసేటువంటి వ్యక్తులు గాని, వారు చెప్పినటువంటి మండలిలో కూసోబోయేటువంటి మేధావులు గారు గాని, నిజాం నవాబు చెడ్డవాడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతిలో గాని, లేదా ప్రతాప్ రెడ్డి గారు ఉటంకించినటువంటి ఉదంతాలన్నీ జరిగినాయి. దొడ్డి కొమరయ్యను నిజాం నవాబే కాల్చి చంపిండు, సాకలైలమ్మను కూడా కాల్చి చంపిండు అని చరిత్రలో పెట్టగలుగుతారా? పెట్టగలిగేటువంటి డ్రాఫ్ట్ తెచ్చి డిబేట్కి వచ్చేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వం తరఫున ఎవరికన్నా ఉందా? అది క్లారిటీ ఇవ్వమనండి సుధాకర్ రెడ్డి గారిని, దాని మీద చర్చిద్దాం. ఇది ఒక వైపు ఆఫ్ చరిత్ర. రెండోది ప్రొడక్టివిటీ వైపు పోతుందా పోతలేమా? ఈరోజు మానవ వనరులు విపరీతంగా పెరిగినాయి, స్కిల్ డెవలప్మెంట్ అవసరం ప్రతి రంగం లోపల. ఐటీఐ లేనిది, పాలిటెక్నిక్ లేనిది, బట్టి కొట్టించే చదువులేనా? 10వ తరగతిలో మార్కులతోటే విద్యార్థుల భవిష్యత్తు మారిపోతా ఉందా? సిలబస్ మార్చాలనేటువంటి ఒక మంచి ఆలోచన వస్తే ప్రొడక్టివిటీ వైపు ఏమైనా మన ఎడ్యుకేషన్ని తీసుకెళ్తారా? లేదు సాంఘిక శాస్త్రంలో 4 చరిత్ర పాఠాలే చెప్పి మొత్తం సిలబస్ మార్చేసినామని చెప్పదలుచు. చరిత్ర పాఠాలు అవసరం అనేది అవసరం, ఎలాంటి చరిత్రను మీరు చెప్తున్నారు, చరిత్ర గురించి ఏం చెప్పబోతున్నారు అనేది ఈ రోజు. చరిత్ర 100% భవిష్యత్ తరాలకు అందించాల్సిందే, దాంట్లో ఎవరు డివేట్ కాలేదు. నేను వద్దని లేదు, ప్రతాప్ రెడ్డి గారు వద్దని లేదు, కృష్ణమోహన్ గారు వద్దని లేదు. డిబేట్ ప్రారంభించినప్పుడు అందరం చెప్పింది చరిత్ర చరిత్రలాగా వస్తుందా, లేదా మీ నాయకుని నోట్లోంచి వచ్చిన మాటలాగా వస్తుందా అనేది మాత్రమే అడుగుతా ఉన్నారు. దానికి సూటిగా సమాధానం చెప్పండి, చెప్పండి సుధాకర్ రెడ్డి గారు. ఇంత డిస్కషన్ కూడా ఎందుకంటే ఆ టైంలో ఏం జరిగింది అనేది అందరికీ కావాలి. ఎందుకంటే మేమందరం కూడా చదువుకున్న దాని ప్రకారం 1948 హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది, 1950 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, 1952 నుంచి 1956 వరకు ఎన్ని పరిణామాలు జరిగినాయి అనేది పాఠ్యాంశాల్లో ఉంది. కానీ 1948 నుంచి 1952 వరకు లేదా 1956 వరకు ఏం జరిగింది అనేది, లేదా 1948కి ముందు ఎలా ఏర్పడింది అనేది ఎక్కడా కూడా లేదు, కేవలం నామమాత్రంగా ఉంది. అది నిజాలు తెలియాలనేది అందరి అభిప్రాయం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తున్నా కానీ, హోంమంత్రి గారి మాటలు చూస్తున్నా, లేదా ఈ మధ్యకాలంలో వచ్చిన స్టేట్మెంట్స్ నేపథ్యంలో మళ్ళీ నిజాం చరిత్ర అన్నప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలని మీరు ఎలా నివృత్తి చేస్తారు? మేడం, ఒకటే ఏమైందంటే, హైదరాబాదులో అక్కడక్కడ సమావేశాలలో వారు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక కట్టడాలను చూసిన తర్వాత నిజాం గురించి 4 మాటలు మాట్లాడచ్చు, కానీ అది ఆ అంశం పాఠ్యాంశాల్లో రాదు. పాఠ్యాంశాల్లో వచ్చింది ఏది వస్తుందంటే, మీరు 1947లో జాతీయ ఆగస్టు 15 ఎంతనైతే ప్రాధాన్యత ఉన్నదో, విలీనానికి కూడా అంత ప్రాధాన్యత ఉండేటట్టుగా పాఠ్యాంశాల్లో ఉంటుంది. అది మనకు కావలసినటువంటి ఒక చరిత్ర. ఆ అంశాన్ని చేర్చాలనేటువంటిది మేము మొదటి నుంచి కూడా అంటే, సుధాకర్ రెడ్డి గారు మీరు కట్టడాలు చూసి అలా మాట్లాడవచ్చు అని అంటున్నారు. మనకి మా అండమాన్లో ఒక జైలు ఉంది, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రహ్మాండమైన జైలు. ఆ జైలు చూసి మనం బ్రిటిష్ వాళ్ళు జైలు గురించి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇప్పటికి కూడా ఏదో ఒక ఆనకట్ట కట్టే వారికి ఆర్థర్ కాటర్ ఇప్పటికి కూడా పూజిస్తున్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళకన్నా ఆ విధంగా ఉండేటువంటి రీతిగా చరిత్ర పాఠ్యాంశాలు ఉన్నాయి, అట్లా ఉండదు. మన చరిత్ర, మనది గొప్ప చరిత్ర, మన తెలంగాణలో సాయుధ పోరాటం జరిగినటువంటి చరిత్ర. ఇక్కడ విలీనమైనటువంటి ఒక ఎంతోమంది అసూలు బాసినటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతం, కాబట్టి ఆ రీతిగా ఉండేటువంటి ఒక చరిత్ర పాఠ్యాంశాలు ఉంటాయి. పెద్దలు రఘునందన్ రావు గారు తెలియదు కావచ్చు, ఈ సంవత్సరం మీరు కొత్త ఎవాల్యుయేషన్ పాలసీ పెట్టినాం, కొత్తగా బట్టి పెట్టే విధానానికి స్వస్తి చెప్పినాం. ఇలా న్యూ ఎవాల్యుయేషన్ చాలా పద్ధతి ప్రకారంగా
నీకు ఉన్నది ఉన్నట్టుగా ఉంచేటువంటి ఒక విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఎట్టుంటుంది అనేటువంటి దాని మీద మీరు ఒకసారి చూస్తే దాంట్లో తెలుస్తుంది. కాబట్టి ఇంకా వినూతనమైనటువంటి ఒక పద్ధతిలో ప్రొడక్టివ్ బేస్డ్గా ఉండేటువంటి ఒక పాఠ్యాంశాలు పాఠ్యపుస్తకాలలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మనం చేసే మనం మాట్లాడేటువంటి ఒక టాపిక్ ఏంటంటే రక్త చరిత్ర నిజాం పరిపాలన సంబంధించినటువంటి అంశాలు వస్తున్నాయి. కాబట్టి ఆ అంశాలు పాఠ్యాంశాలలో ఏ అంశాలు చేరుస్తారు అనేటువంటి దానికే పరిమితమైన మనం చర్చ. కాబట్టి వారు అన్నట్టుగా ఇంకా విస్తృతమైనటువంటి ఒక పాఠ్యాంశాల గురించి మాట్లాడదామంటే గంటల తర్వాత మాట్లాడడానికి. వెల్కమ్ బ్యాక్ రఘునందన్ గారు. చివరిగా చెప్పండి, ఒకవేళ చరిత్ర కావాలి అనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం 48కి ముందు ఏం జరిగింది తెలంగాణ ప్రాంతంలో. అన్ని చోట్ల స్వాతంత్రం గురించి ఉంది, బ్రిటిష్ నుంచి మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది ఉంది, కానీ 48కి ముందు ఏముంది, తర్వాత ఏమొచ్చింది, 56 వరకు ఏం జరిగింది అనేది ఎక్కడా కూడా లేదు. ఆ చరిత్ర కావాల్సింది అనేది అందరి అభిప్రాయం, కానీ ఎలా ఉండాలనేది మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది? మీకు నచ్చితే మీకు నచ్చినట్టు, నాకు నచ్చితే నాకు నచ్చినట్టు చెప్పండి. చరిత్ర ఖచ్చితంగా పాలకుల ఇంట్రెస్ట్ ఎట్లుంటే అట్లానే ఉంటుంది. అది కనబడతా ఉంది మీ మాటలలో. మీరు 10 సార్లు అదే మాటను వల్లవేస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. వారు ఇందాక ఇంకొక మాట చెప్పారు, మీరు రాసిన పుస్తకాలలో అంటే ఆర్థర్ కాటన్ గురించి పౌడుతున్నారని ఆందోళన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. వారు గమనించాల్సింది, ఆర్థర్ కాటన్ అనేటువంటి వ్యక్తి పాలకుడు కాదు, నిజాం నవాబ్ అనేటువంటి వ్యక్తి పాలకుడు. ఆయన ఒక ఇంజనీరు, ఒక పని చేసినటువంటి వ్యక్తి, జీతం తీసుకుని ఒక దగ్గర నుంచి వచ్చి ఇంకో దగ్గరికి పనిచేసినటువంటి వ్యక్తి. పనిచేసిన వ్యక్తికి పాలకునికి మధ్యన పోలిక ఉంటుందా సుధాకర్ రెడ్డి గారు? దయచేసి చరిత్రని 10 సార్లు మనం పాలకులుగా ఉన్నటువంటి కుర్చీలో ఉండి మేం చెప్పిందే కరెక్ట్, మేం చెప్పిందే కరెక్ట్, మీరు ఆంధ్రోళ్ళందరూ కలిసి కాటన్ను పొగిడితే, మేము తెలంగాణలో నిజాంను పొగిడితే తప్పలేదు. అరే మీ సార్ అన్నాడు, మీరు అన్నారు, ఇప్పుడే 10 నిమిషాల క్రితం మీరే అన్నారు లైవ్ లో, మీరే అన్నారు, మీరు రాసిన పుస్తకాలని మీకు ఆపాదించారు, మీకు ఆపాదిస్తూ అరే ఒక మాట, ఒక ఇంజనీర్, ఒక ఇంజనీర్, ఒక నిమిషం, ఒక నిమిషం, మీరు అన్న మాటలే నేను చెప్తా ఉన్నా. కార్టర్ కార్టర్ గురించి ఒక ఇంజనీర్ అయినా ఇంజనీర్ గురించి పాఠ్యాంశాల్లో పెట్టవలసిన అవసరం ఉన్నది. ప్రజలకు నీళ్లు అందించడానికి భవిష్యత్ తరాలను చూపెట్టిన ఒక ఆనకట్టను కట్టింది అని చెప్పి ఒక ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చినాం. అన్న మనం డార్వినిజం గురించి పుస్తకాలలో రాసినాం, సైంటిస్ట్ మరెవడో ఫ్రెంచ్ కి సంబంధించిన సైంటిస్ట్ గురించి ఎందుకు రాస్తారు? డార్వినిజం ఎందుకు చెప్పిండు? డార్విన్ ఏం చెప్పిండు? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని చెప్పిండు. సామాన్య శాస్త్ర పుస్తకాలలో థియరీ అంతా చెప్పినాం, డార్వినిజం అనే ఒక సిద్ధాంతాన్ని చెప్తా ఉన్నాం, న్యూటన్ థర్డ్ లా అని చెప్పినాం, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్పినాం. గట్లా చెప్తారు, కానీ మీరు పాలకుని తీసుకుపోయి పనివానికి పాలకునికి మధ్యన నువ్వు ఆర్థర్ కాటన్ గురించి ఆంధ్రోళ్ళు రాసిరు కాబట్టి నేను ఖచ్చితంగా నిజాం మంచివాడని రాస్తా, లేదా నిజాం ముఖ్యమంత్రి గారు అంటున్నారు చెప్పండి, చెప్పండి, అందరం ఇక్కడే ఉంటాం సుధాకర్ రెడ్డి గారు, రేపు చరిత్ర ఎలా వస్తుంది అనేది చూస్తాము, ప్రజలు ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు. ఎంత ఎన్నిసార్లు పోగడినో సుధాకర్ రెడ్డి గారికి కొంచెం గుర్తుండే ఉంటుంది. వారు అంగీకరించడానికి ఇష్టం లేకపోతే మనకేం అభ్యంతరం లేదు. మీరు కూడా అదే యాంగిల్లో మాట్లాడుతున్నారు అనేది మాత్రమే, మీరు డిబేట్లో చెప్పిందే నేను చెప్పినాను. ఆర్థర్ కాటన్ ప్రస్తావన నేను తీసుకురాలేదు. వారు అన్నారు ప్రొడక్టివిటీ వైపు సిలబస్ పోవాలని, ఎస్ వి అగ్రీ ఫర్ ఇట్, దాని మీద డిబేట్ పెట్టండి. ప్రొడక్టివిటీ ఎట్లా పెంచాలి, నెక్స్ట్ జనరేషన్ కావాల్సిన కంప్యూటర్ ఏంది, సిలబస్ ఏంది, ఇంటర్నెట్ ఏంది, దాని మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ గురించి చర్చకు రానివ్వండి. గడిచిన చరిత్రతో పాటు నడవాల్సిన చరిత్ర ఎట్లుండాలి, భావి తరాలకి మనం ఏమి ఇవ్వాలనేది వినాలి. సుధాకర్ గారు ఎందుకు వినారు? మీరు ఎందుకు వినారు? అంటున్నా రక్త చరిత్రనే, రక్త చరిత్రనే చెప్పాలంటే రక్త చరిత్రనే చెప్పండి. ప్రతాప్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. ప్రతాప్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. ముగింపులో నేను కోరేది ఒకటే, ఈ ఒక్క అంశమే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, చరిత్ర రకరకాలు పోయింది, మనం ఒక దశ చేరుకున్నాం. మన అందరికీ తెలుసు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఈనాడు మన రాజకీయ వ్యవస్థ ఎట్లుంది, సాంఘిక వ్యవస్థ ఎట్లుంది, అన్ని రంగాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. రానున్న తరాలన్నా మంచిగా బాగుపడాలి, భారత పౌరులుగా ఉత్తమ పౌరులుగా ఉండాలంటే మంచి చరిత్రను వాళ్ళకి అందజేయాలి. ఈనాటి మన స్వాతంత్రోద్యమ చరిత్ర సక్రమ చరిత్ర లేదు, తెలంగాణ చరిత్ర సక్రమంగా లేదు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరేదో చేస్తామంటున్నారు, దాంట్లో కూడా ఇటువంటి
నిజామునో మరొకరినో పోడతల కూర్చి కాకుండా వాస్తవ చరిత్రను పొగడాలి. మేము పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీ కూడా నిజామును వ్యక్తిగతంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్కు వ్యతిరేకంగా పోరాడలే, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం, ఒక రాచరిక వ్యవస్థకు ఆనాడు ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం. నిజాము సర్కార్ కూడా నాజీల మించిన కూడా యమబాధ పెడుతూ కొడుకు నా కొడుకు అయితే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తిట్లే, నిజాము వ్యవస్థను రాచరిక వ్యవస్థను తిట్టాడు బండి యాదగిరి. అదేవిధంగా వారు అన్నారు, దాశరథి గారు చెప్పారు ఆనాడు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో అప్పుడు యుద్ధపేరు మోగింది, మనిషి మనిషి నడుము కట్టాలి, ఇంటింట ఎర్ర జెండాలు కట్టాలి, హిందువులు ముస్లింలు కలవాలి, కలిసి తెలంగాణ రాజ్యాన్ని విముక్తి చేయాలన్నాడు. అందుకోసం ఏంటంటే ఆ పోరాటం హిందువులు ముస్లింలు కలిసి సాయించినట్టు పోరాటం, అది తెలుగు హిందువుల పోరాటం కాదు, వ్యక్తిగతంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం కాదు, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఆ వ్యవస్థను కూలగొట్టాము, ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చాము, ఆ వాస్తవాన్ని గుర్తించాలి అందరూ, చేసిన త్యాగాలను గుర్తించాలి. అందుకోసం అటువంటి మంచి చరిత్రను రాసి చేస్తారని నేను ఆశిస్తున్నాను. వారు అన్నట్టుగా ఇది మతాలకు అతీతంగా జరిగినటువంటిది, నిరంకుశమైనటువంటి వ్యవస్థకు, రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటిది, వారి యొక్క నిరంకుశ పాలన నుండి విముక్తి కావాలని చెప్పి కోరుకున్నటువంటి చరిత్ర కాబట్టి ఈ చరిత్ర 10 తరాల పాటు నిలిచిపోయే విధంగా, ఎందుకంటే ఈ అవకాశం ఈ ప్రభుత్వానికే వచ్చింది, ఇతర ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు రాలే, వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్రను గ్రంథస్థం చేసి పాఠ్యాంశాలుగా ప్రపంచానికి అందించేటటువంటి ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశంగా తీసుకొని చరిత్రను చరిత్రగా, వాస్తవాన్ని వాస్తవ దృక్పథంతో దాన్ని పాఠ్యాంశాల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం, అదొక గురుతరమైనటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఆ విధంగా చేయకపోతే చరిత్రలో చారిత్రకమైనటువంటి తప్పిదం చేసినటువంటి ప్రభుత్వంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మిగిలిపోతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా గమనించాలని మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, రఘునందన్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణ చరిత్రని గ్రంథస్థం చేయడం, పాఠ్యాంశాల్లో అందించడం ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ నిజాం చరిత్రని ఎవరి వల్ల అయితే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చిందో, తెలంగాణ ప్రజలు తిరగబడ్డారో, ఏ సాయుధ పోరాట ఇన్స్పిరేషన్ తోటి దేశవ్యాప్తంగా అనేక రాచరిక వ్యవస్థలు కూలిపోయాయో ఆ చరిత్రని చెప్పకుండా కేవలం నిజాం చేసిన అభివృద్ధి, నిజాం గొప్పవాడని కీర్తిస్తే తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాన్ని ఏమని చెప్తారనేదే ఈరోజు సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా తెలంగాణ చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చే ముందు దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి. అనేక మేధావులతోటి అప్పటి తరం ఇప్పటికి కూడా ఆ పోరాటంలో పాల్గొన్న తరం ఇప్పటికి కూడా ఉంది, వారందరితో కూడా చర్చించి ఈ పాఠ్యాంశాలని చేర్చే ముందుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్.